ఆర్కే, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఓ లక్ష్మి, ఏంటి విశేషం? మా వదిన హాస్పిటల్లో ఉంది. అరే ఏమైంది? ఆపరేషన్ చేయాలట డాక్టర్, ఈ మందులు తీసుకురమ్మని చెప్పారు. అంతే కదా, మందులు షాపి పంపిస్తా కావాలంటే. కానీ ఆ రోజు ఇంటికి వచ్చి డబ్బిస్తానంటే వద్దున తిప్పి కొట్టింది మీ వదిన. చూసావా అవసరం అనేది ఎలా వస్తుందో. ఆల్ రైట్ కమాన్ రా, పర్వాలేదు తీసుకో. ఎంత కావాలో తీసుకో. 300 చాలు. 100 ఎవరికి కావలసింది వాళ్లే తీసుకోవాలి, అదే నా పాలసీ. సార్ తీసుకో, తీసుకో. శిక్ష 6 తగ్గించి నిన్ను విడుదల చేస్తున్నావు, నువ్వు వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యు. సత్యం ఒక్క మాట, గడిచిపోయిన కాలాన్ని నీకు తెచ్చివ్వలేం, కానీ రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించగలం. రేపు ఒకసారి మా స్టేషన్కి వచ్చి కనిపించు. ఏం చేయమన్నా చేస్తాం, ఏం కావాలన్నా ఇస్తాం. నా చెల్లెల్ని కూతుర్ని తెచ్చివ్వండి. సత్యం జైలు నుంచి వచ్చేసావా? ఏంటి మాట్లాడేది? సత్యం వచ్చేసావా? ఒరే అబ్బన్నా, సత్యం వచ్చేసారా? ఏంటి సత్యమే? అది బాబు సత్యం వచ్చారు, సత్యం వచ్చారు. ఇంకా మాకేం భయం? సత్యం సర్బత్ గ్లాస్ అన్నయ్య.
ఉద్యోగం ఇప్పిస్తాను, స్టేషన్ రమ్మన్నానుగా. రాలేదే? పోనీ, రేపు వస్తావా? రాను. ఏ, ఏడాదిన్నర జైల్లో చాలా అలసిపోయాను, ముందు అలుపు తీర్చుకోవాలి. వస్తానమ్మా. అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడరే. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉంటున్నారు. నేనేమడిగినా మాట్లాడటం లేదు. చెప్పండి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాధా, ఈరోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అన్న ప్రశ్నలే అడగచ్చు. ఎందుకంటే నీకు నేను అబద్ధం చెప్పలేను కనుక. నేను మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండడానికి
నా చెల్లెలు చావుకి కారణం నువ్వు. ఆమెను బలవంతం చేసి మానాన్ని దోచావు. అదే రాయ్ గోడవన్ నాది కాదు, శిక్ష అనుభవించాల్సింది నేను కాదు, అవునా? అదే విధంగా రాయ్ ఈ పాపాలన్నిటికీ పరిహారంగా. సంతకం పెట్టు. తెలుసుకోవాలి.